తెలుగు జాతికి ఏమో భిక్షము, చంద్రబాబు నాయుడు సంతతికి ఏమో సింహాసనమా, నీ బిడ్డకేమో వారసత్వపు అధికారము, మా బిడ్డలకేమో వారసత్వపు భిక్షాన్ని ఇస్తావా నువ్వు. ప్రత్యేక హోదాకు తూట్లు పొడిసి ఈరోజు మేము స్వచ్ఛందంగా జైలుకు వచ్చినాం. మేము కారణం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని, ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా ఇనుప బూట్లకేం చేసి అలగదొక్కే ప్రయత్నం చేసింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి వాళ్ళు ఇష్టానుసారంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. మోటార్ సైకిల్ ఎక్కద్దంటారు, జీప్ ఎక్కద్దంటారు, బంద్లో పాల్గొనకూడదంటారు, శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేసే ప్రాథమికమైన హక్కును కూడా మాకు లేకుండా చేసింది ప్రభుత్వం పోలీసుల ద్వారా. ఇందుకు నిరసనగా ఉదయం నుంచి మేము ఎక్కడే కానీ అసాంఘికమైన కార్యకలాపానికి పాల్పడలేదు, శాంతియుతమైన ఆందోళన కార్యక్రమం చేసినాం. ఈ రాష్ట్రానికి భిక్షమెత్తుకునే పరిస్థితి కల్పిస్తారని భిక్షమెత్తినాం శివాలయం దగ్గర. స్వచ్ఛందంగా పాదయాత్ర ద్వారా ప్రత్యేక హోదా నినాదాలతో ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేసినాం. ఎక్కడే కానీ మీరు పోలీసులు కేసు నమోదు చేసేదానికి వీలు లేని పరిస్థితుల్లో ఉద్యమాలు చేస్తే అయినా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసింది. మీరు కాదు మమ్మల్ని అరెస్ట్ చేసేది, గాంధీ మహాత్ముని బాటలో నడిచే మేము, అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడిపే మేము స్వచ్ఛందంగా జైలుకు వచ్చినాం. మాకు మేముగా ఈ 7 కడ్డీలు వెనక్కి వచ్చినాం, జైలు జీవితానికి సిద్ధపడినాం. మీరు ఏ శిక్షలు పెట్టుకుంటారో, ఏ రిమాండ్ పంపుతారో, ఏ పద్ధతుల్లో మమ్మల్ని నేరస్తులుగా మీరు పరిగణించే ప్రయత్నం చేస్తారో, మేమే జైలుకు వచ్చినాం. మీ ఇష్టం వచ్చిన పని మీరు కాదేయండి. మేము మాత్రం గాంధీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఒక్క పైసా కూడా మాలో ఆ విశ్వాసం తగ్గదు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేంత వరకు పోరాటం చేస్తాం గాంధీయ మార్గంలో.